హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చికెన్ ఇలా చూస్తే తినాలనిపించింది. ఇప్పుడు అందరికీ చికెన్ అంటే ఇష్టం అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం చికెను 1/2 కేజీ తీసుకున్నామండి. పెరుగు పసుపు వేసి కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నామండి. నీరు ఇంకిపోయిన తర్వాత ఒక రవ్వ సాల్ట్ వేసుకుని తీసేసుకున్నాము. నూనె కాగిందండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. వేగినాక చూడండి, నా వంట నేర్చుకున్న వాళ్ళు తేలిగ్గా ఉంటుందండి, వంట సూపర్గా ఉంటుంది. నన్ను ఇంటికాడ వాళ్ళందరూ సూపర్గా ఉంది వంట చేస్తామంటారు. ఆయిల్ ఉల్లిపాయలు వేగిపోయిందండి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకుందాం. వేసుకున్నాక దానికి సరిపడా సాల్ట్, పసుపు. ఈ ముద్ద ఏంటనుకుంటున్నారా? అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చెక్క, లవంగాయ, ధనియాలు, యాలకాయ 8 వస్తువులు వేసి మిక్సీ వేసుకున్నామండి. ఇలా వేసుకుంటే కూర టేస్ట్గా ఉండదండి. అల్లం, వెల్లుల్లిపాయ ముద్ద నూరుకొని పొడి మసాలా వేరుగా వేసుకుంటే టేస్ట్ అనిపించదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు వంట కూడా తొందరగా ఈజీగా అయిపోద్దండి, సూపర్గా ఉంటుందండి కూర. మీరు ఒక్కసారి ట్రై చేస్తే నా వంట మీకు అర్థమైపోద్ది ఇలా వండుతుందా అని. చూడండి, వేగుతుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. వేగిపోయిందండి, మసాలా కూడా సూపర్గా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. దానికి సరిపడా కారం వేసేసుకుందాం. కారం కూడా పచ్చిమిరపకాయలు ఘాటుకుంటున్నాయండి, చూసేసుకోండి. మా కారం సాంబార్ కారం అండి. చూడండి, మనం మసాలా వేసుకున్న నీరు ఉన్నది పోసుకోండి. మీకు ముక్కు మునిగేదాకా మీ కూరను బట్టి పోసుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కదా, సాలపతి మళ్ళీ వేసుకోండి. పొడి మసాలా నాకు చాలనట్టు అనిపించింది, మళ్ళీ వేసాను పొడి మసాలా. కొత్తిమీర వేసాను. ఇది నా వంట అనుకుంటున్నారేమో, పక్కింటాము చుట్టాలు వస్తుంది బాగుండుతావంటేనే వండానండి. చూడండి, ఇది నేను చెప్తే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మాది రొయ్యలు గోంగూర, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వంట నేర్చుకున్న వాళ్ళు సూపర్గా ఉంటుందండి.